హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ప్రతి పండక్కి ఒకేలాగా ప్రసాదం తయారు చేసుకుంటున్నారా అయితే ఈసారి నేను చెప్పినట్లుగా గోధుమ రవ్వ అలాగే బెల్లము రెండూ కలిపి హల్వాని తయారు చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు చెప్పాలంటే మనం అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటాం కదా అంతే రుచిగా ఈ హల్వా అనేది ఉంటుంది గోధుమ రవ్వ హెల్దీయే అలాగే బెల్లం కూడా మనకి ఆరోగ్యమే ఇప్పుడు ఈ హల్వా తయారు చేసుకుంటానికి మనం ముందుగా స్టవ్ మీద ఇలాగ ఒక వెడల్పాటి బాండీని పెట్టుకోవాలి దీంట్లో రెండు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి దాంట్లోకి ఐదారు జీడిపప్పు ముక్కల్ని అలాగే ఐదారు కిస్మిస్ ముక్కల్ని కూడా వేసుకుందాము ఇలాగా మనకి కావలసిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని ఈ నెయ్యిలోకి మనం దూరగా వేయించుకోవాలి నేతి ఫ్లేవర్ తోటి ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదే నేతిలో నేను ఒక కప్పు గోధుమ రవ్వని వాడుతున్నాను మీరు ఎటువంటి రవ్వనైనా వాడ ఖర్చు అంటే సన్నగా ఉన్న రవ్వనైనా లేకపోతే లావుగా ఉన్న రవ్వనైనా తీసుకొని ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత దీని మొత్తాన్ని ఇలాగ వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే బాండీలోకి ఏదైతే కప్పుతో మనం గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒకటికి నాలుగు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు ఈ నీళ్ళన్నీ కూడా మనకి రోల్ బాయిలింగ్ అయ్యేలాగా చూసుకోవాలి అంటే ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇలాగా ఒక పొంగు వచ్చాక దీంట్లోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ గోధుమ రవ్వ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఇలాగా కుక్ చేసుకుంటే నీళ్ళంతా కూడా గోధుమ రవ్వ పేల్ చేసుకొని రవ్వ అంతా కూడా బాగా ఉడుకుతుంది చూసారా ఇలాగ మనం వేలితో పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు దీంట్లోకి నేను పావు స్పూను యాలకుల పొడిని అలాగే ముప్పావు కప్పు బెల్లాన్ని వేస్తున్నాను ఇక్కడ నేను బెల్లంతో పాటు ఒక రెండు మూడు స్పూన్లు పంచదారను కూడా వేస్తున్నానండి ఇలాగా మీకు పంచదార వేసుకోవటం ఇష్టం లేకపోతే పూర్తి కప్పు బెల్లాన్ని వాడచ్చు అంటే ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లము ఈ బెల్లం అంతా కూడా గోధుమ రవ్వలోకి బాగా కలిసి కరిగిపోయేలాగా చూసుకుందాము చూసారా ఇలాగ కరిగిపోయాక మనకి మళ్ళీ రవ్వ అంతా కూడా ఇంకొకసారి లూజ్గా అయిపోతుంది కదా ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే వదిలేస్తే ఇలాగ రవ్వ అంతా కూడా దగ్గర పడిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటం ఎంతో రుచికరమైన గోధుమ రవ్వతోటి హల్వా అది కూడా బెల్లంతో చాలా రుచిగా అలాగే ఆరోగ్యంగా తయారు చేసుకున్నాం కదా మీరు కూడా దీన్ని నైవేద్యంగా పెట్టి తిని చూడండి ఎంతో రుచిగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా నా వీడియోని షేర్ చేసుకోండి బాయ్ బాయ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్